బ్యాక్ కృష్ణా జిల్లా నందిగామలో కాటన్ సెల్స్ నిర్వహించారు పోలీసులు స్థానిక డివిఆర్ కాలనీలో ఇవాల పోలీసులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు ఎలాంటి ఆధారాలు లేకుండా నివాసం ఉంటున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నారు 12 లైసెన్స్ లేని వాహనాలను 10 మంది జేబు దొంగల్ని పాత నేరస్తుల్ని గుర్తించి విచారిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు నందిగామలోని డివిఆర్ కాలనీలో నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది అలాగే అనుమానితులు ఉన్నారని సమాచారంతో మార్నింగ్ 5 గంటలకి మా సబ్ డివిజన్ ఫోర్స్ అంతా కూడా పుల్ అప్ చేసి దాదాపు 200 మంది పోలీసు అలాగే 20 మంది ఆర్మ్డ్ పోలీసు కూడా పిలిపించి కార్డౌన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో మొత్తం 3000 కుటుంబాలు ఉన్నట్టుగా గుర్తించాము దీంట్లో దాదాపు 38 మందిని అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నాము అలాగే 14 టూ వీలర్స్ డాక్యుమెంట్స్ లేని కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకున్నాము